వెల్కమ్ బ్యాక్ టు నా ఐడియో ఎగ్జామ్ వారిస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి ఈ నెల పద్నాలుగు పదిహేను అక్టోబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగనుంది చాలా దాటుకొని ప్రిలిమ్స్ రాశారు అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అన్నీ పాస్ అయ్యి మన మెయిన్స్కి అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా బాగా చదువుతున్నారు ప్రిపరేషన్ బాగుందని అయితే నేను భావిస్తున్నాను ఏపీఎస్ఐ మెయిన్స్ రెండు వేల ఇరవై మూడు దీనికి సంబంధించి కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను రాసే ప్రతి ఒక్కరికి కూడా ఇవి ఉపయోగపడతాయనైతే నేను భావిస్తున్నాను మనకి పద్నాలుగవ తేదీన లాంగ్వేజ్కి సంబంధించి అయితే ఎగ్జామ్ జరుగుతుంది ఉదయం మరియు మధ్యాహ్నము పది నుంచి ఒంటి గంట వరకు అలాగే రెండున్నర నుంచి ఐదున్నర వరకు జరుగుతుంది అలాగే పదిహేనవ తేదీన మనకి పేపర్ త్రీ అథమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అయితే జరుగుతుంది సేమ్ టైము ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు మనకి జిఎస్ అయితే జరుగుతుంది సో ఈ ఎగ్జామ్స్ సంబంధించి మనకి పేపర్ త్రీ మరియు ఫోర్ మాత్రమే మెరిట్ లిస్టులో అయితే ఉంటుంది అయితే మనకి పేపర్ వన్ మరియు టూ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కేటగిరీల వైపు ఒక్కొక్కరికి ఒక క్వాలిఫికేషన్ అయితే ఉంటుందనే విషయం కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అయితే మనకి ఈ యొక్క ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఏం పట్టుకెళ్ళాలి ఏం తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి చదవండి క్లియర్గా అవి మీరు చదివితే కనుక పూర్తిగా మీకు అర్థమవుతుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామ్కి ఒక గంట ముందుగానే చేరుకోండి ఎందుకంటే ఎగ్జాంపుల్ జోన్ వన్ చూసుకుంటే విశాఖపట్నం సెంటర్ ఇచ్చాడు దాదాపు ఎక్కువగా స్కూల్సే ఇచ్చాడు మూల మూలల్లో కూడా ఉంటాయి కాబట్టి ఒక గంట ముందే అక్కడ ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి అప్పటికప్పుడే ఆతృతగా వెళ్తే మళ్ళీ మీరు టెన్షన్ ఫీల్ అవుతారు మళ్ళీ మీ యొక్క సెంటర్ని క్యాచ్ చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగుండగానే వెళ్ళడానికి ట్రై చేయండి ముందే మీ సెంటర్ ఎక్కడ ఏంటనేది మీ ఫ్రెండ్స్ని అడిగి అయితే ఎవరినైనా అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే మనకి జోన్ల వారీగా చూసుకుంటే అంటే జోన్ వన్కి అయితే మనకి విశాఖపట్నం ఇవ్వడం జరిగింది సో విజయనగరం వాళ్ళు ఉంటారు అలాగే శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు మారుమూరు ప్రాంతాల్లో కూడా ఉండే వాళ్ళు కూడా ఎగ్జామ్కి వెళ్తారు కాబట్టి ముందుగానే మీరు వెళ్ళండి అలాగే ప్రతి ఒక్కరు కూడా కనీసం రెండు హాల్ టికెట్ సెట్స్ అయితే మీరు జెరాక్స్ తీసుకోండి అలాగే హాల్ టికెట్ని అయితే ప్రతి ఒక్కరు కూడా పన్నెండవ తేదీ కంటే ముందుగానే డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత డౌన్లోడ్ అవ్వవు కాబట్టి రెండు ప్రింట్లు తీసుకుంటే ఒకటి సేఫ్టీగా ఉంటుంది అలాగే మీ యొక్క హాల్ అయితే మీ యొక్క మెయిల్ చేసుకుంటే సేఫ్టీగా ఉంటుంది మెయిల్కి అయితే పెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్ ఐడి ప్రూఫ్నైతే అయితే పట్టుకెళ్ళండి అంటే ఆధార్ కార్డు కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఈ విధంగా ఏమైనా మీ దగ్గర ఉన్నవి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మాత్రం ఖచ్చితంగా పట్టుకు వెళ్ళండి మర్చిపోవద్దు అలాగే హాల్ టికెట్లో మీ ఫోటో ఉందో లేదో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే ఏపీఎస్ఎల్ పిఆర్బి వారికి అయితే కాల్ చేయండి వాళ్ళు ఖచ్చితంగా పరిష్కారం అయితే చెప్తారు అలాగే హాల్ టికెట్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సరిపోయో లేదో కూడా ముందుగానే చూసుకోండి అలాగే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది చాలా రకాల పొరపాట్లు చేస్తారు ముఖ్యంగా ఈ మధ్య మనం చాలా వరకు టెస్ట్లు పెట్టాం కదా అందులో ముఖ్యంగా చేస్తున్నటువంటి పొరపాట్లు ఏమిటనేది ఒకసారి చెప్దాము అలాగే పేపర్ వన్ మరియు టూ మీరంతా కూడా బాగా రాస్తారని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఊరికే దాని గురించి అంత ఇంత వాడిపోయాడు వీడిపోయాడు అని టెన్షన్ పడే కంటే మీరు అకాడమిక్లో బాగా చదివి ఇప్పుడు జస్ట్ ఒక మోడల్గా ఒక రెండు మూడు టెస్టులు రాసి ఆ యొక్క కంటెంట్ మీరు ఏం తెలుసుకోవాలో తెలిసినా కూడా ఈజీగా క్వాలిఫై అయిపోతారు దాని గురించి అయితే టెన్షన్ లేదు అయితే పేపర్ త్రీ గురించి ఒకసారి మనం చూసుకుంటే ఒకసారి చూడండి పేపర్ త్రీ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అండి టూ హండ్రెడ్ ఓకేనా టైం వచ్చేసి త్రీ అవర్స్ అంటే వన్ ఎయిటీ సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనం ప్రిలిమ్స్ కూడా రాసాం కదా ప్రిలిమ్స్ వచ్చేసి ఇదే మూడు గంటల్లో ఇదే నూట ఎనభై నిమిషాల్లో వంద బిట్లు అంటే వంద క్వశ్చన్స్ వంద మార్కులకి అయితే ఇచ్చాడు అయితే ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి అదే మూడు గంటల్లో రెండు వందల ప్రశ్నలు ఇస్తున్నాడండి వంద అథమెటిక్ అలాగే ప్యూర్ మ్యాథ్స్ మరొక వంద వచ్చేసి రీజనింగు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ బాగా చేస్తారండి మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు తోపులు ఉంటారు అందులో ఏ విధమైన డౌట్ లేదు అయితే ఇక్కడ బాగా స్కోర్ ఎవరికి వస్తుంది అంటే ఇన్ టైంలో ప్లాన్డ్గా ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో పేపర్ని వాళ్ళకే వస్తుంది ఎక్కువ స్కోర్ అనేది వాళ్ళకే వస్తుంది ఇక్కడ ఏమిటంటే రెండు వందల క్వశ్చన్స్ అనేది నాకు తెలిసినంత వరకు నూట ఎనభై నిమిషాల్లో కొద్దిగా హార్డ్గానే ప్రశ్నలు కూడా ఉంటాయి సో అవి కూడా మీరు చేయగలరనే కాన్సెప్ట్తో మీ మైండ్ సెట్ ఉండాలి పాజిటివ్గా ఆలోచించండి ఈ రెండు వందల్లో ఎక్కువగా ప్రశ్నలు మీరు చూడగలిగి ఎక్కువగా చేయగలిగితేనే మీకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండు వందలకు రెండు వందలు ఎవరికి రావండి సో మీరు ఏం చేయాలంటే ఈ రెండు వందల క్వశ్చన్స్ ఖచ్చితంగా అన్నీ ఆన్సర్ చేయాల్సిన పని లేదండి రెండు వందలకు రెండు వందలు చేయలేరు కానీ రెండు వందలకు రెండు వందలు కూడా మీరు ఖచ్చితంగా చూడగలగాలి అక్కడే మీరు విజయానికి ఒక మెట్టు ముందుకు అడుగు వేసినట్టే రెండు వందలు చూడాలంటే ఏమిటంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇలాగ ఐదు ఇలా క్వశ్చన్స్ ఉంటాయి కదా మీకు ఒక విషయం తెలిసిపోతుంది మీ ప్రిపరేషన్ బాగుంటే మీకు ఒక విషయం తెలిసిపోతుంది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు చూసారు ఇది మీ వల్ల అవుతుందో లేదో మీకు తెలిసిపోతుంది ఎందుకు రాదు ట్రై చేద్దాంలే మన వల్ల అవ్వంది ఏముంది కాస్త కష్టపడదాం అని ఇక్కడే పదిహేను ఇరవై నిమిషాలు మీరు తినేస్తే మహా అయితే ఇరవై క్వశ్చన్స్ కూడా మీరు చేయలేరు మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ క్వశ్చన్ చూస్తారు ఆన్సర్ వస్తుందా రాదా వస్తే ఎంత టైంలో వస్తుంది అంటే నిమిషం కంటే ముందే దీన్ని నేను సాల్వ్ చేయగలను అంటే కంప్లీట్ చేసి సెకండ్ చూడు నిమిషం కంటే ముందే సాల్వ్ చేయగలను అంటే కంప్లీట్ చేసి థర్డ్ చూసి మళ్ళీ ఇది నిమిషం కంటే ముందే సాల్వ్ చేయగలను అంటే కంప్లీట్ చేసి ఇలాగ రెండు వందలు కూడా మీరు చూడగలగాలి అక్కడ మీరు ఏదో ఒక మార్క్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ సాల్వ్ అయిపోయిందా ఆన్సర్ వచ్చిందా కంప్లీట్గా వేసేయండి రెండు సార్లు చేద్దాం తప్పో రైటా మీలో మీరు ఇంకా ఇంకా చేదస్తే ఎక్కువ అయిపోయి రెండు మూడు సార్లు చేద్దాం ఫస్ట్ వచ్చింది రైట్ రాంగో మీద మీకు నమ్మకం లేకపోతే టైం వేస్ట్ అయిపోదు పోతే ఒక మార్క్ పోతుంది ఏం కాదు ఇక్కడ ఏంటంటే రెండో చేస్తారు అయిపోయింది మూడో చూసారు ఇది రాదు కానీ కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటే వస్తుందని మీకు తెలుసు దీన్ని ఏదో ఒక మీకు మీకు సంబంధించిన ఏదో ఒక మార్క్ పెట్టుకోండి స్టార్ రైట్ ఏదో ఒకటి పెట్టుకోండి అలాగే ఫోర్త్ చూడండి ఆన్సర్ వెంటనే వచ్చిందా వన్ మినిట్లోపు కంప్లీట్ చేసేయండి ఫిఫ్త్ చూడండి మళ్ళీ ఆన్సర్ వన్ మినిట్లోపు వచ్చిందా కంప్లీట్ చేయండి టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకున్నారు అనుకోండి టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటే అక్కడ ఏదో ఒక మార్క్ తీసుకోండి అసలు నేను ఈ మోడల్ చూడలేదు ఇది ఎక్కడి నుంచి తెచ్చాడు బాబు ఇది నా వల్ల అవ్వదా అనుకుంటే దానికి ఒక మార్క్ పెట్టుకోండి అలాగా రెండు వందలు కూడా మీరు వీలైనంత ఎక్కువ వేగంగా చూడగలిగితే మరొక ఇరవై నిమిషాలు కనుక మీకు టైం ఉంటే ఈ రెండు వందల్లో మీరు ఎన్నో చేశారు వంద చేశారో నూట ఇరవై చేశారో నూట ముప్పై చేశారో మీ యొక్క సామర్థ్యం పెట్టి ఎనభై చేశారనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే దీనికంటే కొద్దిగా కష్టమైనవి ఎక్కువ టైం టేకింగ్ తీసుకుని ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు సెకండ్ రౌండ్లో కంప్లీట్ చేయగలగాలి అలా చేయగలిగితే ఉన్న వాటికంటే బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ యొక్క విజన్ ఎలాగా ఉండాలంటే రెండు వందల క్వశ్చన్స్ కూడా మీరు చూడాలి మీకు బాగా ఆన్సర్స్ వచ్చే నేను కాదని లేదు నలభై క్వశ్చన్స్ ఫస్ట్ నలభై చేశారు నలభైకి నలభై మార్క్స్ వచ్చేసాయి కానీ దానికి మూడు గంటలు అయిపోయింది అనుకోండి ఆ నూట అరవైలో చాలా ఈజీగా మీకు తెలిసినవి చాలా ఉంటాయి అప్పుడు ఎవరు లాస్ అవుతారు మీరే లాస్ అవుతారు సో మీరు రెండు వందలు కూడా చూడగలిగితే సగం విజయం సాధించినట్టే సెకండ్ రౌండ్ కూడా మీరు చేసేటట్టు ఉండాలి ఇంకొకటి మళ్ళీ మళ్ళీ చెప్తున్న చాలా వరకు ఏం చేస్తున్నారంటే నేను అబ్జర్వ్ చేసింది ఇలాగ ఆప్షన్స్ ఉంటాయి అనుకుందాం వన్ టూ త్రీ ఫోర్ క్వశ్చన్ నెంబర్ యాభై అనుకుందాం ఇక్కడ ఫస్ట్లో పెట్టేస్తారు చాలామంది తర్వాత వాళ్ళకి ఇంటికి కొట్టేసి ఇందులో దిద్దుతారు లేకపోతే ఇక్కడ సుక్క పెట్టేస్తారు ఇందులో దిద్దుతారు ఇలా ఇంకా చిన్నపిల్లలు కాదు మీరందరూ కూడా ఎస్ఐ ఆస్ట్రెండ్స్ అంటే కాబోయే సబ్ ఇన్స్పెక్టర్ సో ఎవరు కూడా వన్ తప్పే మీరు పెట్టేశారు అనుకోండి అలాగే వదిలేయండి దానివల్ల లాభం లేదు తప్పే మీరు పెట్టారు అనుకోండి అలాగే వదిలేయండి పక్కదానికి పక్కదానికి ఇంకా ఎందుకు పెడతారు అలా పెట్టడం వల్ల అయితే ఏ విధమైన యూజ్ లేదు కాబట్టి ముందు ఏం పెడుతున్నారో అదే పెట్టేయండి ఇంకొకటి ఏంటంటే మీకు నచ్చినట్టు చేయండి నాకు తెలిసినంత వరకు మీరు ఇక్కడ క్వశ్చన్స్ చేయగానే వెంటనే ఓఎంఆర్ షీట్లు కూడా ఎంటర్ చేయండి ఇక్కడ క్వశ్చన్ దగ్గర టిక్ పెట్టి లాస్ట్లో నేను చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దామని చేస్తే మాత్రం అలాగా కూడా మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీ సీనియర్స్ని కూడా అడగండి వెంటనే మీరు ఎంటర్ చేయండి లేదంటే లాస్ట్లో స్పీడ్ స్పీడ్గా అయిపోయి ఒక ఇరవై ఎండిపోయాను మీరు చాలా లాస్ అవుతారు ఇంకొక విషయం ఏంటంటే పేపర్ అంతా అయిపోయింది రెండు గంటల ఒక యాభై నిమిషాలు అయ్యింది అనుకోండి అదృష్టమో దురదృష్టమో మీకు వచ్చినవి పడ్డాయో లేదో ఏదేమైనప్పటికీ కూడా మీరు ఒక నూట నలభై కంప్లీట్గా చేసి ఉన్నారు పదిహేను నిమిషాల్లో మీరు ఎన్ని చేయగలరు మహా చేస్తే పదిహేను నిమిషాల్లో మహా అయితే ఇంకా అరవై ఉంటే ఒక ఇరవై చేస్తారు బాగా మీరు స్పీడ్ అయితే లేదు పదిహేను చేస్తారు లేదా పది చేస్తారు లేదా ఐదు చేస్తారు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ అని మనకు తెలియదు అయితే అట్లీస్ట్ పదిహేను నిమిషాలు ఉంటే మరొక ఐదు నిమిషాలు మీరు సమస్య చేసి లాస్ట్ పది నిమిషాలు మాత్రం ఒక ముప్పయో నలభై ఉంటే మాత్రం అది ఏవో ఒకటి పెట్టేయండి మైనస్ మార్క్ లేదు కదా ఊరికే నేను వచ్చినవే పెడతాను లాస్ట్లో ఒక నిమిషంలో పెట్టేతను హాఫ్ నిమిషంలో పెడతానంటే మీరు లాస్ అవుతారు కాబట్టి అట్లీస్ట్ ఐదు నుంచి పది నిమిషాలు మాత్రము పేపర్ చెక్ చేసుకోట చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టు అయితే మీరు ప్లాన్ చేసుకోండి యాభై ఉన్నాయండి అరవై ఉన్నాయండి డెబ్భై ఉన్నాయండి మీ యొక్క ఉద్యోగాన్ని చాలామంది అంటారు చూడు వీరికి అదృష్టం ముందు అని మన అదృష్టం కూడా అవసరమే మీరు కష్టపడి ఒక నూట ఇరవైకి రైట్ ఆన్సర్లు చేశారు అందరికీ నూట ఇరవైలు వచ్చాయి అనుకోండి మిగతా ఎనభైలో ఎక్కువ మార్కులు తగులుతాయి అంటారు చూడండి వాళ్ళకి ఎవరికి ఎక్కువ తగిలితే వాళ్ళకి వస్తుంది ఏదేమైనా ముందు మనం కష్టపడితేనే సో మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో మాత్రం క్రాస్ చెక్ చేసేసి ఒకవేళ ఎక్కువ కనుక ఇంకా ఏవి పెట్టకన్నా ఉండిపోతే మాత్రం వేగంగా పెట్టండి ఇంతకుమించి నేను ఏం చెప్పను మీ ప్రిపరేషన్లో అంతా కూడా మీరు పాజిటివ్గా ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను చిన్న చిన్న విషయాలనే నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను ఇలాగే చేయండి అని నేను చెప్పను ఇది మీకు నచ్చితే ఇది మీరు పాటించండి నాకు నచ్చింది నేను చెప్పాను ఇది మీకు ఉపయోగపడుతుందని అయితే భావిస్తున్నాను అలాగే పేపర్ త్రీ ఓకే నెక్స్ట్ పేపర్ ఫోర్ పేపర్ ఫోర్ కూడా మనకి టూ హండ్రెడ్ మార్క్స్కి అలాగే టూ హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ అవర్స్ ఉంటుందంటే వన్ ఎయిటీ అయితే ఇక్కడ పేపర్ త్రీ పేపర్ ఫోర్ వచ్చేసి మనకు ఫిలిమ్స్లో పేపర్ టూ కింద ఉంటుంది అంటే జిఎస్ వంద మార్కులకి వంద క్వశ్చన్సు అయినప్పటికీ కూడా ఇక్కడ పేపరు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయినప్పటికీ కూడా ఎంత అప్లికేషన్ మీద ఇచ్చినా కూడా మరీ టైం సరిపోదు అనేటట్టు అయితే ఉండదు అట్ ద సేమ్ టైం ఈ మ్యాథ్స్ వేరుంటుంది ఇది వేరుంటుంది కాబట్టి స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా ఏదో ఒకటి పెట్టాల్సిన అవసరం అయితే మీకు లేదు రెండు వందలు కూడా చూడండి మీకు ఆన్సర్స్ వచ్చినవన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్లో పెట్టేయండి సెకండ్ అప్లికేషన్ మీద ఏదైనా ఉంటే అది ఇది అది ఇదేన ఉంటే ఖచ్చితంగా ఒకవేళ అంటే అది ఇది అది ఉంటే రెండో దాంట్లో మీ యొక్క జ్ఞానం ప్రకారం అయితే అక్కడ ఎనాలిసిస్ చేసి అయితే ఆన్సర్ చేయండి థర్డ్ వన్ వచ్చేసి ఒక ముప్పై నలభై ఉండిపోయాయి అనుకోండి ఇది పాటించమని చెప్పను జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా నూట డెబ్బై మీరు పెట్టేశారు లేదంటే ఇక్కడ ఇది మీకు వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ మీకు వచ్చు అని ఖచ్చితంగా తెలియాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రెండు వందల గల పేపర్లో దాదాపు నూట ఇరవై వరకు మీకు హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ అని తెలుసు ఆ రైట్స్ని ఒకసారి పూర్తిగా లెక్క పెడతారు ఏలు ఎన్ని వచ్చాయి బీలు ఎన్ని వచ్చాయి సీలు ఎన్ని వచ్చాయి ఒకవేళ తక్కువగా ఆన్సర్లో ఎక్కడ సీ లేదనుకోండి తెలియని వాటికి ఎక్కువగా సి పెట్టడానికి ట్రై చేయండి పూర్తిగా తెలియనప్పుడు ఏం చేస్తారు ఎక్కువగా ముందు వాటిలో ఏవైతే లేవో అవి ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి ఇక్కడ మీకు అవి ఎక్కువ పెట్టాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి మూరు ముందు మీరు పెట్టినవి ఖచ్చితంగా రైట్ ఆన్సర్లు అని తెలియాలి అవే అటు ఇటుగా ఉన్నప్పుడు ముందే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యాభై అనుకుంటే అందులో ఇరవై రెండు ఇరవై మూడు సీలు వచ్చేసాయి అనుకో ఇంకొక వాటికి ఏమీ మీరు ఆన్సర్లు పెట్టలేదు అనుకోండి నలభై వాటికి ఆన్సర్లు పెడితే అందులో ఇరవై రెండు ఇరవై మూడు సీలు వచ్చాయని మీకు తెలిసింది అనుకోండి లాస్ట్ పదిలో మీరు ఏం చేస్తారు ఏలో బీలో డీలో ఏవో ఒకటి పెడతారు ఇలా మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదు ఖచ్చితంగా ఇలా చేయాలని అయితే నేను చెప్పను ఇలా చేస్తే ఇంకొద్దిగా రిజల్ట్ మెరుగ్గా ఉంటుందని అయితే భావిస్తున్నాను సో ఇలా చేయాలంటే మీకు ఆన్సర్స్ ఏంటనేది మీకు ముందే తెలియాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే పేపర్ వన్ త్రీ ఫోర్ మీరు బాగా బాగానే రాస్తారు నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ మనకి లంచ్ టైంలో ఊరికే అలా అక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్తాను తినేసి వస్తాను టైం సరిపోతుంది ఆ దగ్గర బండ్ ఉంది అనే ఆలోచనతో వద్దండి ఎగ్జామ్ రాయగానే ఈ యొక్క ఆహారం ఏదైతే ఉందో అది మీరు ఉదయమే పట్టుకెళ్ళిపోండి కొద్దిగా కర్డ్ రైస్ మరొకటో మరొకటి ఊరు ఊరికే మన బిర్యానీలు ఇవన్నీ గట్రా తినే ప్రయత్నం చేయకండి మళ్ళీ ఒకదానికొకటి కడ్ రైస్ లాంటిది ఏదైనా ప్రిఫర్ చేయండి మధ్యాహ్నం పూట చక్కగా తినేసి అక్కడే ఉండండి రాయండి లేదు తక్కువే పది కిలోమీటర్లే వెళ్ళి వచ్చేస్తున్నాం ఉంది ఇక్కడ ఉంది ఇటువంటి ఆలోచన ఏమీ వద్దు మరొక విషయం ఏంటంటే చాలామంది చేసే పొరపాట్లు ఏమిటంటే ముఖ్యంగా చెప్తున్నా ఈ విషయం మాత్రం మీరు విడనాడండి అదేమిటంటే పేపర్ త్రీ ఏదైతే ఉందో లేదా పేపర్ వన్ ఏదైతే ఉందో ఆ రోజు ఉదయం రాస్తారు మీరు దాని గురించి అది తప్పు పెట్టేశాను ఇది తప్పు పెట్టేశాను అక్కడ మార్క్స్ పోయాయి ఎక్కడ మార్క్స్ పోయే అలా చేస్తుంటే బాగుండు ఇలా చేస్తుంటే బాగుండు అనే ఆలోచనతో మీరు ఇది ఒకటే ఎగ్జామ్ అనుకోండి ఎలాగున్నా పర్వాలేదు ఊరికే గూగుల్కే గూగుల్ ఓపెన్ చేసి రైట్ పెట్టానా రాంగ్ పెట్టానా అని ఊరికే సెర్చ్ చేయడం అలాగే మ్యాథ్స్ బుక్ తీసి కరెక్ట్గా నేను ఫార్ములా వేయలేదు ఫార్ములా వేసి ఉంటే వద్దును అలా ఇలా ఏ విధమైన ఆలోచనలు మీకు వద్దండి అది రాసామా అయిపోయింది దానికి మీకు ఏమీ సంబంధం లేదు మళ్ళీ ఎప్పుడు సంబంధం ఇప్పుడు ఉద్యోగం రాకపోతే మళ్ళీ మెయిన్స్ రాస్తే సంబంధం అంతవరకు మరి సంబంధం లేదు మీకు సంబంధం ఏంటి నెక్స్ట్ రాయిబోయేది ఓకేనా నెక్స్ట్ ఏం రాయిపోయేదో అదే అంటే మీరు లాంగ్వేజ్లు కొద్దిగా అటు ఇటు రాశారు అనుకోండి రాసిన తర్వాత మీరు మార్చాల్సింది ఏం లేదు జరగాల్సింది జరుగుతుంది మీరు కాన్సన్ట్రేషన్ ఓన్లీ మ్యాథ్స్ పైన పెట్టాలి మ్యాథ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యాథ్స్ గురించి మర్చిపోవడం ఇంకా కంప్లీట్గా వదిలేయడమే జిఎస్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి అలా చేయడం వల్ల ఏమిటంటే అవుతుంది మీ యొక్క పాజిటివ్నెస్ అనేది మీకు పెరుగుతుంది రిజల్ట్ కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది మరొక విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే రెండు వందలు చూడమని చెప్పేసి ముందే రెండు వందలు చూసేస్తారు లెక్క పెట్టేసుకుంటారు నాకు ఎన్ని వచ్చు ఎన్ని రావు ఈ ఆలోచన వద్దండి దయచేసి చెప్తున్నా ఇక్కడ ఏంటంటే అన్నీ మీకు వచ్చిన వచ్చాయి అనుకోండి పేపర్ అందరికీ అలాగే ఉందని అన్నీ మీకు రాని వచ్చాయి అనుకోండి పేపర్ అందరికీ అలాగే ఉందని ఇక్కడ ఉద్యోగం రావడం అనేది ఎక్కువ మార్కుల తక్కువ మార్కుల అనేది దానిపైన డిసైడ్ అవ్వదు ఉద్యోగం అనేది ఉన్న వాళ్ళలో మెరిట్ వచ్చిన వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఉద్యోగం వచ్చిన ఉద్యోగం రాని వాడికి మార్జిన్ ఒక మార్కు రెండు మార్కులు మూడు మార్కులు నాలుగు మార్కులు ఐదు మార్కులు ఈ రకంగా ఉంటుంది ఈ రెండు మూడు మార్కులు అనేవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటే ఎగ్జామ్ రాసే రోజు నీ మైండ్ సెట్ పైనే రెండు మూడు మార్కులు కలవాలా రెండు మూడు మార్కులు మిస్ అవ్వాలనేది ఆలోచించుకోండి ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు పాజిటివ్ మైండ్నెస్తో కానీ మీకు బాగా వచ్చు బాగా చదివాను నేను చదివిను రాలేదు అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపులు అన్నీ చదివినా వచ్చేవు కానీ ఆ రాని వాటికి కూడా ఆన్సర్ చేసే క్యాపబులిటీ మనకు ఎలాగొస్తుందంటే ముందు మనం చదివే చదువు పైన ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనం చదివినవన్నీ డైరెక్ట్గా రావచ్చు రాకపోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా వస్తే మీరు కాదు ఎవరైనా చేస్తారు డైరెక్ట్గా ఆన్సర్లు అక్కడ రాలేదు అనుకోండి చదివిన వాడికి చదవని వాడికి సమానం అయిపోయింద్రా ఇంకా చదివి సుఖమేముంది మనం చదివినవి ఏం రాలేదనే ఆలోచనతో ఎవరు ఉండొద్దు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము చదివిన ఇవ్వలేదు అవతల వాడు పూర్తిగా చదవలేదు వాడికి చదివినవి ఇవ్వలేదు అయితే ఆ చదవనివి ఏవైతే ఇచ్చాడో వాటిని ఆన్సర్ చేయడానికి మన యొక్క ఆలోచన అనేది మనం ముందు ఏవైతే చదివామో వాటితో మనకు కొంత స్కిల్ వస్తుంది ఆ రకంగా రెండు మూడు మార్కులు వచ్చినా మనం బయటపడతాం కాబట్టి మేము చదవలేదు మేము చదివిన ఇవ్వే వచ్చాయి ఆ టాపిక్ నుంచి చదివాని అవి రాలేదు ఇవి రాలేదని ఇంకేవద్దు అక్కడ రెండు వందల మార్కులకి నువ్వు ఎలాగ ఆన్సర్ చేయాలి ఆ రెండు వందల మార్కులకి ఫస్ట్ క్వశ్చన్ నుంచి రెండు వందల క్వశ్చన్ వరకు ఒకటే థాట్తో నీ ఆలోచన ఉండి పాజిటివ్గా ఉన్న వాటిలో ఆన్సర్ ఎంచుకోవడమే నీ యొక్క వృత్తి ధర్మం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉండండి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఈ యొక్క ఎగ్జామ్ రాస్తారని ఉద్యోగాలు సాధిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్